లాక్డౌన్ పటిష్టంగా అమలు చేయడానికి పెద్దపల్లి పోలీసులు కొత్తగా ఆలోచించారు. బడి లేదు, పని పాట లేదు, ఇంకేముంది, రోడ్డెక్కి చికారు కొట్టి చికాకు పెడుతున్న యువకులకు సరికొత్త శిక్ష విధించారు. పెద్దపల్లి డీసీపీ రవీందర్ తన అధికారుల బృందంతో కలిసి గురువారం పలు చోట్ల యువకులను వ్యాన్ ఎక్కించి సుల్తానాబాద్ ఐసోలేషన్ కోవిడ్ సెంటర్కు తరలించారు. నిరుడు ఇదే తరహాలో తమిళనాడు పోలీసులు చేపట్టిన కార్యక్రమం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. అరేరే పట్టుకో పట్టుకో తోసే వ్యాన్లో. పోలీసు వాళ్ళు 15 రోజులుగా లాక్డౌన్ టైంలో రావద్దురా నాయన అంటే వింటారా? కొడితే కొట్టిండ్రు అండి, తిడితే తిట్టిండ్రు అండి. ఇగో గిదో మంచి ఉపాయం చేసిండ్రు. సడుగు మీద కనిపించిన పోరగాళ్లను వ్యాన్లో ఎక్కించి సుల్తానాబాద్ పంపించారు. చదువుబడి లేదు, పనిపాట లేకుండా రోడ్ ఎక్కితే ఇకపై పోరగాళ్లను ఐసోలేషన్కు పంపడానికే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటిదాకా పోరగాళ్లకు కరోనా ఉన్నదో లేదో తెలియదు. కానీ గుంపులు గుంపులుగా ఐసోలేషన్కు పంపితే అక్కడ రోగం అంటుడు ఖాయం. నాయన జాగ్రత్తరా నాయన, ఇక నీ ఇష్టం. ఉదయం 10 గంటల తర్వాత ఎలాంటి కారణం లేకుండా అనవసరంగా బయట తిరిగే వారిని సుల్తానాబాద్ ఐసోలేషన్ సెంటర్కి ప్రత్యేక వాహనంలో డీసీపీ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు తరలించారు. ఈ సందర్భంగా డీసీపీ రవీందర్ మీడియాతో మాట్లాడుతూ ఉదయం 10 గంటల తర్వాత అనవసరంగా ఎలాంటి కారణాలు లేకుండా రోడ్లపైకి వచ్చిన యువకులను అదుపులోకి తీసుకుని వారికి కౌన్సిలింగ్ ఇచ్చి కోవిడ్ ఐసోలేషన్ సెంటర్కు తరలించామని, ప్రజలు లాక్డౌన్ నిబంధనలు పాటించాలని ప్రజలకు సూచించారు. దాదాపుగా లాక్డౌన్ ఒక మనకు 3 డేస్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పటివరకు కూడా మా తరఫున మేము చాలామంది కౌన్సిలింగ్ ఇవ్వడము. ఇంకొకటి ఏంటంటే ఎవరైతే జూలాయిగా ఆకతాయి తిరుగుతూ వాళ్ళకి ఏదైనా డిసీజ్ ఉంటే, ఎవరికైనా కోవిడ్ లాంటివి లక్షణాలు ఉంటే అంటించే కార్యక్రమం చేస్తున్న వాడు వేరే వాళ్ళకు, అలాంటి వాళ్ళను ప్రాపర్గా కంట్రోల్ తీసుకొని వాళ్ళకు ప్రాపర్ కౌన్సిల్ ఇచ్చి మేము ముఖ్యం కూడా ఏంటంటే ఇన్ టైంలో కంప్లీట్ చేయాలి. ఈరోజు చూస్తే కొంత పబ్లిక్ కొంత నిరాసక్తిగా కనపడేది అనిపించింది. పబ్లిక్ని కోరేదంటే మీరు గట్టిగా ఉండేది, ఎందుకంటే ఇంకా మన జిల్లాలో కంట్రోల్ వచ్చింది కానీ ఇంకా పూర్తి స్థాయిలో కంట్రోల్ రాలేదు. ఇంకా వస్తున్న కేసులు వీళ్ళందరూ సహకరిస్తున్న అవుతుంది, సహకరించాలని కూడా కోరుకుంటున్నాం. ఏదైనా ఉండి కూడా మీ నోటీసులకు ఏదైనా అటువంటి వస్తే కూడా మాకు అడ్డెడ్ కాల్చి చెప్పాల్సి కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వీళ్ళందరూ కూడా ప్రాపర్ కౌన్సిలింగ్ ఇచ్చి అవసరమైతే వాళ్ళకి ఏమైనా లక్షణాలు అయితే టెస్ట్ చేయించి మళ్ళీ వాళ్ళను ఐసోలేషన్లో అంటే హోమ్కే. ఈ కార్యక్రమంలో సిఐలు ప్రదీప్ కుమార్, అనిల్, ఎస్ఐ రాజేష్, సాదేవ్ సింగ్, ప్రొబెషనరీ ఎస్ఐ రాజవర్ధన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.